కష్టాల గుండా, నష్టాల గుండా, బాధల గుండా, ఇరుకు ఇబ్బందుల గుండా, అన్యాయం చేయబడి అపనిందల గుండా వెళ్తున్నప్పుడే సైతాన్ మనం బ్లాక్మెయిల్ చేస్తాడు. ఏమిటి ఆ బ్లాక్మెయిల్ అంటే, ఆ రోజు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా చేసేస్తాడు. ఆ రోజు నీ ఎదుటున్నటువంటి పరిచర్యను చేయకుండా చేసేస్తాడు. ఆ రోజు నీకున్నటువంటి బాధ్యతలను నిర్వర్తించకుండా చేసేస్తాడు. దానివల్ల ఏమవుతుంది తెలుసా? ఈ రోజు చేయాల్సిన పని నువ్వు ఈరోజు చేయకపోయినట్టయితే రేపటికి భారం పెరుగుతుంది. ఈ రోజు చేయాల్సిన పని నువ్వు ఈరోజు చేయకపోయినట్లయితే రేపటికి నీకు ఒత్తిడి పెరిగినట్లయితే, రేపు అది మోపుగా మారినట్లయితే అది ఇంకా కష్టమవుతుంది. ఆ విధంగా సైతాను బ్లాక్మెయిల్ చేసి డిప్రెషన్లోనికి లాగేస్తాడు. యోసేపు డిప్రెషన్లోకి వెళ్లేవాడు కాదు. జరిగినటువంటి పరిస్థితులను బట్టి నెగిటివ్గా ఆలోచించి, ఏంటి ప్రభువా నా జీతం ఇలాగైపోయింది, ఏంటి ప్రభువా నా బ్రతికి ఇలాగైపోయింది, నా అసలు ఆలోచన లేదు, ఆ తలంపే లేదు, అసలు ఆ ఊహ కూడా దగ్గర రానివ్వలా, నా బ్రతుక్కేమిటి, ఏదో ఒకరోజు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కల్లారా చూస్తా, అలా కల్లారా చూసేటటువంటి మార్గంలో నేను వెళ్తున్నా, ఇప్పుడు నాకు కష్టంగా కనిపించవచ్చు, నష్టంగా కనిపించవచ్చు, కానీ నాకు దేవుడు తోడుగా ఉన్నాడంటే ఐఆమ్ నాట్ ఇన్ రాంగ్ పాత్. నాకు దేవుడు తోడుగా ఉన్నాడంటే నేను రాంగ్ స్పాట్ లో లేను. అదేమిటి, ఇప్పుడు నేను చెరసాల్లో ఉన్నానంటే ఆ చెరసాల్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడంటే నేను చెరసాల్లో అనవసరముగా లేనే లేను. ఒక కారణాన్ని బట్టి నేను చెరసాలకు తీసుకురాబడ్డాను, అది నాకు తెలుసు, కాబట్టి నేను చెరసాలకు వచ్చాను. అర్థమవుతుంది మీకు? దేవుడు నాకు చెరసాల్లో తోడుగా ఉన్నాడంటే నేను చెరసాలకు అన్యాయంగా వచ్చిన ఆ చెరసాల్లో మాత్రం అన్యాయంగా మిగిలిపోను. ఏం జరిగింది చెప్పండి? యోసేపుకు చెరసాల అధిపతి పనులు పెట్టాడు. యోసేపు చెరసాల అధిపతి ఏం చేశాడంటే, యోసేపును చెరసాల అంతటికి కూడా ఏం చేశాడు, అధిపతిని చేశాడు. అనగా యోసేపుకు కష్టాలు లేవా? యోసేపు అన్యాయంగా చెరసాల వేయబడలేదా? యోసేపు అన్యాయంగా నిందలు భరించలేదా? యోసేపు అన్యాయంగా సంఖ్యల చేత బంధించబడలేదా? ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఒకవైపు, మరి మరొక వైపు యోసేపు కష్టపడి పనిచేసుకుంటూ వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. దానివల్ల ఏమైంది? ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతున్నాడు. ఒకవైపు శ్రమ, ఒకవైపు అవమానం, ఒకవైపు అతని రెప్యుటేషన్ మీద బ్యాడ్ క్యారెక్టర్ అనే స్టాంప్ పడింది. ఇవన్నీ ఉన్నాయి. వాటి గురించి ఆలోచించలా, వాటి గురించి తలంచలా, నా ఎదుట పనుంది, నాకంటూ ఒక బాధ్యత ఇచ్చారు, దాన్ని చేసుకుని వెళ్ళిపోవాలి ముందుకంటే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు. ఎవరి చెరసాల? రాజు యొక్క ఖైదీలు, జనరల్. దాన్ని ఏమంటారు మీరు? సెంట్రల్, సెంట్రల్ జైలు కాదు. అర్థమైందా? అది సెంట్రల్ జైలు కాదు, అది అందరూ ఉండే జైలు కాదు, అది ప్రత్యేకంగా రాజుకు సంబంధించిన ఖైదీలు ఉండేటటువంటి స్పెషల్ జైలు అది. ఆ స్పెషల్ జైల్లోనే వేశారు తీసుకెళ్లి ఎవరిని? యోసేపును. ఎందుకని స్పెషల్ జైల్లో వేయాలి? దానికి కారణం ఉంది. పొతీఫరుకు కోపం వచ్చి తను తీసుకెళ్లిపోయి అందరూ ఉండే జైల్లో పడేసేయచ్చు, పడేలా తీసుకెళ్లి తీసుకెళ్లి రాజు యొక్క ఖైదీలు ఉండే జైల్లోనే పడేశాడు. దేవుడు ఆ విధంగా మార్గాన్ని తెరిచాడు, ఆ విధంగా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నడిపిస్తున్నాడు. రైట్? రాజు యొక్క ఖైదీలు ఉండేటటువంటి చెరసాల్లో వేయబడ్డాడు. ఏ కారణం చేత వేయబడ్డాడు? పొతీఫర్ యొక్క భార్యను తొందర చేయబోయాడనే కారణంతో వేయబడ్డాడు. ఇప్పుడు అలాంటి భయంకరమైన మచ్చతో యోసేపు చెరసాల్లో వేయబడినప్పుడు, ఇప్పుడు యోసేపు ఏ చెరసాల్లో ఉన్నాడో ఆ చెరసాల అధిపతి యోసేపు ప్రమోషన్ ఇస్తే సేనాధిపతి అయిన పొతీఫర్ ఒప్పుకుంటాడా? ఎందుకని? ఎంతో కొంత పొతీఫర్లో యోసేపు పట్ల నమ్మకం ఉంది, కాబట్టి చంపబడవలసిన వాణ్ణి చంపకుండా చెరసాలో పడవేయించాడు. ఇప్పుడు యోసేపు చెరసాల అంతటి మీద అధిపతిగా ఉన్నాడనే విషయం సేనాధిపతి అయిన పొతీఫరుకు తెలియకుండా ఉంటుందా? డెఫినెట్గా తెలుస్తుంది. మరి తెలిస్తే పొతీఫర్ అతని గురించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి కదా? తీసుకోవాలి. కానీ పొతీఫర్ తీసుకోలా. ఎందుకని? పొతీఫరు తెలుసు యోసేపు ఎటువంటి వాడో. ఏదో గందరగోళం జరిగింది, ఏదో పొరపాటు జరిగింది. యోసేపు ప్రతిరోజు నేను చూస్తున్నా, అతని మాట తీరు చూశా, అతని ప్రవర్తన చూశా, అతడు చేసే పనులను చూశా, కాబట్టి నా ఇంటి మొత్తానికి అధిపతిని చేశా. ఇప్పుడు జైల్లోకి వెళ్ళినా తన నమ్మకత్వాన్ని తను కాపాడుకున్నాడు, ఉన్నతమైనటువంటి స్థానంలో
చెరసాల్లో ఉన్నాడు అని పొతిఫరు అనుకునే ఉంటాడు. దట్ ఈస్ గమనించండి. మనుషులు మాయోపాయాలతో మనకు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు, కానీ మన గురించి బాగా తెలిసిన వాళ్లకు బాగా తెలుసు వాస్తవంగా మనము ఎవరమో అనే సత్యం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనుషులు సాధారణంగా మన గురించి తప్పుగా అనుకోవచ్చు, కానీ వాస్తవంగా మనం ఏమిటో వారికి బాగా తెలుసు. అలాగే దేవుడు వాస్తవం ఏమిటో ఏదో ఒకరోజు తప్పనిసరిగా బయటకు తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా అంటారు, ఏమని, వాడేదో చెప్పాడు కాబట్టి అప్పుడేదో నమ్మాం కానండి, మా మనసులో మాకు తెలుసండి ఆమె గురించి, మా మనసులో మాకు తెలుసండి అతని గురించి అని ఖచ్చితంగా అంటారు అని దేవుణ్ణి మహిమపరుస్తారు. చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్న బట్టు చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపు పని పాటలు లేకుండా ఏడ్చుకుంటూ కూర్చోలా తనకి ఏ పనిస్తే ఆ పని చక్కగా చేసుకుంటూ వెళ్ళాడు. అది యోసేపుకున్న మొట్టమొదటి నుంచి ఉన్న గుణం. అదే గమనించారా, రూతులో కూడా అదే గుణం కనిపిస్తుంది. బెత్లెహేముకు రావడం ఆలస్యం, అత్త దగ్గరకు వచ్చి, అత్త నువ్వు నాకు సెలవిస్తే వెళ్తా, వెళ్ళి పనులు ఎరుకొస్తా, పొలానికి వెళ్ళి పనిచేస్తా. అది పనికొచ్చేవాడి యొక్క జీవితంలో కనిపించే మంచి లక్షణం. సహోదరులు సహోదరిలో కష్టాలు గుండా వెళ్తున్నారని, ఇరుకు ఇబ్బందులు గుండా వెళ్తున్నారని, అవమానం గుండా వెళ్తున్నారని, ఇంటి పని వంట పని మానేమాకండి, ఉద్యోగాలు మానేమాకండి, మీరు చేసే పనుల్లో నిర్లక్ష్యంగా ఉండమాకండి, మనసు ఎక్కడో పెట్టమాకండి. కొంతమంది బాడీ ప్రజెన్స్ అంట, బాడీ ప్రజెంట్ అంట, మైండ్ ఏమో ఆబ్సెంట్ అంట, ఏదో లోకంలో ఉంటారు. నా అలా ఆత్మీయుడు ఉండని అవసరం లేనే లేదు. యోసేపు ఏ రోజు కూడా ఏదో లోకంలో కూర్చుని ఆలోచించలా. యోసేపు ఎప్పుడూ కూడా తనకిచ్చిన పని మీదే ధ్యాస కలిగి చక్కగా చేసుకుంటూ వెళ్లేవాడు. యోసేపునకు నెంబర్ వన్, యెహోవా తోడే ఉన్నాడు. యోసేపు కలిగి ఉన్నటువంటి దీవెన ఏమిటి? నెంబర్ టూ, యోసేపు ఎప్పుడూ కూడా కష్టపడి పనిచేసేటటువంటి మనస్తత్వం కలవాడు కాబట్టే చెరసాలలో కూడా యోసేపు హెచ్చించబడ్డాడు, ప్రమోషన్ పొందుకున్నాడు. కష్టపడే వానికి దేవుడు ఎప్పుడు కూడా ప్రమోషన్ ఇస్తాడో? కష్టపడి పనిచేయన ప్రియ సహోదరుడు సహోదరి, దేవుడు తగిన సమయంలో ప్రమోషన్ ఇస్తాడు. నెంబర్ త్రీ, ఇందాక చెప్పా ఏమని, చెరసాలలో వేసినప్పుడు జనరల్ చెరసాలు ఉండొచ్చు, జనరల్ ప్రిజన్స్ ఉండొచ్చు, జనరల్ జైల్స్ ఉండొచ్చు, సెంట్రల్ జైల్స్ ఉండొచ్చు, అందరూ ఉండేటటువంటి చెరసాలు ఉండొచ్చు, కానీ యోసేపు మాత్రం వేయబడిన చెరసాల రాజ ఖైదీలు, రాజు యొక్క ఖైదీలు ఉండేటటువంటి చెరసాల్లోనే యోసేపు వేయబడ్డాడు. ఏమిటి కారణం? ఆ చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు యోసేపును సిద్ధం చేస్తున్నాడు. ఎక్కడ? చెరసాల్లో. దేని కొరకు? రాబోయే రోజుల కొరకు. ఎలా? ఆ చెరసాల్లో యోసేపు వేయబడినప్పుడు ఆ చెరసాల్లో ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఎవరికి? యోసేపుకు. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరయ్యా అంటే, ఒకడేమో భక్ష్యకారుడు, ఒకడేమో పానదాయకుడు. 40వ అధ్యాయము మొదటి వచనము, అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు యెడల తప్పు చేసిరి. ఇప్పుడు అక్కడ యోసేపుకు క్లోజ్ గా ఇద్దరు ఉంటున్నారు, ఒకడేమో భక్ష్యకారుడట, ఒకడేమో పానదాయకుడట. వీళ్ళిద్దరు ఎవరి దగ్గర ఉండేవారు? రాజు దగ్గర ఉండేవాళ్ళు. జాగ్రత్తగా వినాలి, రాజు దగ్గర ఉండేవాళ్ళు. రాజుగారి దగ్గరికి ఎవరు వస్తున్నారో తెలుసు, రాజుగారి దగ్గరకు వచ్చి ఎవరు వచ్చి ఏం మాట్లాడతారో తెలుసు, రాజుగారి చుట్టూ కన్నింగ్ ఫెలోస్ ఎవరో తెలుసు, రాజుగారిని మాయ చేసేది ఎవరో తెలుసు, రాజుగారిని మభ్యపరిచేది ఎవరో తెలుసు, రాజుగారిని అనవసరంగా పొగిడి పనులు చేయించుకునే ఎవరో బాగా, ఎందుకని ఎప్పుడు చూసినా వాళ్ళు పక్కనే ఉంటారు కదా. రాజుగారికి ద్రాక్షారసం కావాలంటే ద్రాక్షారసం అందించాలి, వాటర్ కావాలంటే వాటర్ అందించాలి, ఫ్రూట్స్ కావాలంటే ఫ్రూట్స్ అందించాలి, ఎప్పటికప్పుడు రాజుగారికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. అది వీళ్ళిద్దరి పని. ఎప్పుడు రాజుగారి దగ్గరే ఉండేవాళ్ళు. రాజుగారి దగ్గర ఉండడమే కాదు, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ గమనిస్తూ ఉండుంటారు. వచ్చేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ కబుర్లు చెప్పేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ కష్టాలు చెప్పేవాళ్ళు, వాళ్ళ వాళ్ళ అవసరాలు చెప్పుకునేవాళ్ళు, అవసరాలు తీర్చుకునేవాళ్ళు, అందరినీ గమనిస్తూ ఉండుంటారు. జాగ్రత్తగా వినండి, యోసేపు ఒకరోజు ఐగుప్తు దేశాన్ని పరిపాలించబోతున్నాడు. ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలించబోయేటటువంటి యోసేపుకు
అసలు ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి ముందుగా ఎంతో కొంత అవగాహన కావాలి. రాజు మనస్తత్వం ఎలా ఉంటుంది, రాజు ఆలోచనలు ఎలా ఉంటాయి, రాజు చుట్టూ ఉండే మనుషులు ఎటువంటి వాళ్ళు, వారి స్వభావం ఎటువంటిది, వారి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, వారి పనులు ఎలా ఉంటాయి, అసలు ఎవరెవరు ఏ పనులు చేస్తారు, ఆ రాజ్యంలో ఎంతమంది ఉంటారు, ఆ రాజు కింద ఎంతమంది ఉంటారు, వారి కింద ఎంతమంది ఉంటారు, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, ఇవంతా కూడా దేవుడు యోసేపుకు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎక్కడా చెప్పండి, చెరసాలలో. ఎవరిని పెట్టి? రాజు దగ్గర ఉండేటటువంటి ఇద్దరిని తీసుకొచ్చి చెరసాలలో పెట్టి యోసేపును ప్రిపేర్ చేస్తున్నాడు. దేని కొరకు? రాబోతున్న పరిపాలన కొరకు యోసేపును చెరసాలలో దేవుడు ప్రిపేర్ చేస్తుంది. ఎలా? సాధారణంగా ఏమండి, మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనుకోండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే మీరు కాస్త జైలుకి వెళ్ళారు అనుకోండి, మీ పక్కవాడికి ఏ విషయాలు చెప్తారు మీరు చెప్పండి, ఏ విషయాలు చెప్తారు చెప్పండి, వంకాయ కేజీ ఇంత, టమాటాలు కేజీ ఇంత, బీరకాయలు కేజీ ఇంత చెప్తారా? మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకోండి, జైల్లోకి వెళ్ళారనుకోండి, ఏ విషయాలు మాట్లాడతారు, ఎంతసేపు అక్కడ స్థలం ఎంతో, ఇక్కడ స్థలం ఎంతో, వీడి స్థలాన్ని ఎలా కొట్టావో, వాడి స్థలాన్ని ఎలా దోచుకున్నావో, వీడి తెలియకుండా వాడి తెలియకుండా వాడి స్థలం ఎలా అమ్మేశావో, ఇవే కబుర్లు. ఒకవేళ నువ్వు కూరగాయల వ్యాపారం అనుకోండి, ఎంతసేపు ఏం మాట్లాడతావు చెప్పండి, సికింద్రాబాద్లో వంకాయలు ఇంత, హైదరాబాద్లో వంకాయలు ఇంత, విజయవాడలో వంకాయలు ఇంత, అవునా, ఆదిలాబాద్లో వంకాయ, ఎంతసేపు నీది, ఏ ధ్యాస, కూరగాయల ధ్యాసేగా. అంటే నువ్వు ఏ పని చేస్తావో ఆ పని గురించి సాధారణంగా అందరితో చెప్పే ప్రయత్నం చేస్తావు, ఒప్పుకుంటారా? ఇప్పుడు రాజు దగ్గర పనిచేసేవాళ్ళు ఏ విషయాలు చెప్తారు చెప్పండి, రాజు గురించి మాట్లాడతారు, రాజు ప్యాలెస్ గురించి మాట్లాడతారు, రాజు యొక్క పరిపాలన గురించి మాట్లాడతారు, రాజు చుట్టూ ఉండే మనుషుల గురించి మాట్లాడతారు, మీరు ఎవరి దగ్గర పనిచేస్తారో వాళ్ళ గురించి మాట్లాడతారు, సహజం. ఇప్పుడు ఈ భక్షకారుడు అలాగే ఈ పానదాయకుడు వీళ్ళిద్దరు కలిసి యోసేపుకు ఫ్రెండ్స్ అయ్యారు. ఆ ఇద్దరు కలిసి, జాగ్రత్తగా వినండి, యోసేపుకు రాబోయేటటువంటి కాలము కొరకు సిద్ధపాటునిస్తున్నారు. ఎలా? అసలు ఫరో మనస్తత్వం ఎలా ఉంటుందో, ప్యాలెస్ ఎలా ఉంటుందో, ఎవరి మాట ఫరో బాగా వింటాడో, ఎవరెవరు కన్నింగ్ ఫెలోస్ ఉంటారో, ఎవరెవరు పనులు చేస్తారో, పనులు చేయించుకుంటారో, ఇవన్నీ కూడా ఈ ఇద్దరు యోసేపుకు పోస గుచ్చినట్టుగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చుంటారు. ఎందుకని, దయచేసి వినండి, యోసేపు వాస్తవంగా రాజకీయవేత్త కాదు, యోసేపు వాస్తవంగా గొప్ప నాయకుడు కాదు. ఏదో తండ్రి నిలువుటంగి ఇస్తే సహోదరుల గురించి తెలుసుకుని వచ్చి చెప్పేవాడు అంతే, అంతే తప్ప ఎక్కడో కూడా నాయకుడు కాదు. కానీ దీనస్థితిలో ఉండే యోసేపును దేవుడు తోడుగా ఉన్నాడు కనుక పొతేఫరింట్లో పై విచారణకర్తగా, చెరసాలలో పై విచారణకర్తగా ఉండేవాడు. అలా ఉంటూ మనుషులను చక్కగా మేనేజ్ చేసేవాడు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏమిటో గమనించేవాడు, వారి చేత చక్కగా పనులు చేయించేవాడు, తాను కూడా పనిచేసేవాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు సడన్ గా పొతేఫరింట్లో పనిచేసేవాడు, చెరసాలలో పనిచేసేవాడు ప్రధానమంత్రి కాబోతున్నాడంటే హ్యాండిల్ చేయగలడా? ఏమండి, సైకిల్ తొక్కేవాడికి సడన్ గా ఒక BMW కారు ఇస్తే హ్యాండిల్ చేయగలడా? కొన్ని కారు నడిపేవాడికి ఎవడన్నా ఒకవేళ హెలికాప్టర్ గిఫ్ట్గా ఇస్తే ఏమండి హ్యాండిల్ చేయగలరా చెప్పండి, ఇస్ ఇట్ పాసిబుల్? నో. దానికి ఏం కావాలి? సిద్ధపాటు కావాలి. దేవుడు ప్రధానమంత్రిగా యోసేపును చేయబోతున్నాడు గనుక అద్భుతంగా యోసేపును చెరసాలలో సిద్ధం చేస్తున్నాడు. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు తన బిడ్డల జీవితంలో ఒక గంట కూడా వేస్ట్ కావడానికి ఆయన ఇష్టపడ్డు. మనకు అనిపించవచ్చు, ఏంటి బ్రదర్ అనవసరంగా పాపం యోసేపును తీసుకెళ్లి చెరసాలలో పడేశారు, అనవసరము. కానీ కాదు, పొతేఫరు భార్య పన్నిన పన్నాగము అది పన్నాగమే, అన్యాయముగా పొతేఫరు తీసుకెళ్లి చెరసాలలో వేయటం అన్యాయమే. పొతేఫరు అన్యాయంగా చెరసాలలో వేసిన, పొతేఫరు భార్య అన్యాయంగా పన్నాగం పన్నిన, వీళ్ళ అన్యాయాలన్నింటినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదముగా మార్చటానికి సిద్ధపడిపోయాడు. అనగా మన చుట్టూ ఉన్న వాళ్ళు మన గురించి ఏం చేసినా, ఎన్నెన్ని పన్నాగాలు పన్నా, ఎన్నెన్ని మాటలు అన్నా,
ఎంత ఇరికించాలని ప్రయత్నం చేసినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా, వీటన్నిటిని కూడా దేవుడు తన బిడ్డలకు దీవెనకరముగా మార్చేస్తాడు అని చెప్పడానికి సందేహము లేదు. సో చెరసాలకు వెళ్ళవలసి వచ్చింది, వెళ్ళాడు. ఏ చెరసాల? రాజు దగ్గర పనిచేసే వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే. చివరిగా ఇంతకీ ఇప్పుడు రాజుగారు యోసేపును పిలిపించిన కారణం చెప్పండి. ఏమిటో కారణం చెప్పండి. ఈ ఫ్రెండ్సే కదా, ఈ ఫ్రెండ్స్లో ఒకడే కదా రాజా. మీకు వచ్చిన కళ భావాన్ని చెప్పగలవాడు ఉన్నాడు. ఉన్నాడా? ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. ఎలా తెలుసు నీకు? నాకు కూడా ఒకసారి కళ వచ్చింది. ఆ కళ భావాన్ని ఇట్టే చెప్పేశాడు. ఏం చెప్పాడు? మీరు నన్ను పిలిచారా? నాకు మళ్ళీ ఉద్యోగం ఇచ్చారా? అవును. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది, కానీ ఆ విషయం యోసేపుకు ముందే తెలిసింది. ముందే తెలిసిందా? ఎలా తెలిసింది? నాకు వచ్చిన కలభావాన్ని యోసేపు ముందే చెప్పేశాడు. నిన్ను రాజు పిలుస్తాడు, మరలా నువ్వు పోగొట్టుకుని ఉద్యోగాన్ని నెగ్గేస్తాడు అని నాకు ముందే చెప్పేశాడు. మరి అతను చెప్పినట్టుగా జరిగిందిగా. అతను చెప్పినట్టుగానే జరిగింది. అతను చెప్పేటట్టుగానే మీ జీవితంలో కూడా జరిగి తీరుతుంది. ఏ ఎందుకని? అతడు దేవదూతల ఆత్మ గలవాడు, జీవము కలిగిన దేవుణ్ణి సేవించేవాడు. అతన్ని పిలిపించండి. సో ఎక్కడికి నడిపించాలో, ఏ జైలుకు నడిపించాలో, ఎవరి మధ్యకు నడిపించాలో, దేవుడు యోసేపును అక్కడికే నడిపించాడు. అది జైలే కావచ్చు, అది చెరసాలే కావచ్చు, కానీ దేవునికి బాగా తెలుసు తన బిడ్డలను ఎక్కడికి నడిపించాలో. సహోదరా, సహోదరి, నువ్వు దేవుని బిడ్డవైతే, వాక్యానుసారంగా జీవించేవాడివైతే, యథార్థంగా బ్రతికేవాడివైతే, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నట్లయితే, దేవునికి బాగా తెలుసు నిన్ను ఎక్కడికి నడిపించాలో. నా ప్రియ చెల్లెళ్ళు, భయపడకండి. ఏ ఇంటికి నేను కోడలను కాబోతున్నాను, ఏ వ్యక్తికి నేను భార్యను కాబోతున్నాను, భయపడిన అవసరంలా. నిన్ను ఎక్కడికి నడిపించాలో, ఏ ఇంటికి నడిపించాలో, ఏ గడప దాటించాలో నా ప్రభువుకు బాగా తెలుసు. నీ భవిష్యత్తు గురించి నువ్వు వరి కానవసరంలా. ప్రియ సహోదరులు, సహోదరులు, నీకు ఏ ఉద్యోగం ఇప్పించాలో, ఏ కంపెనీలో నిన్ను ఏ కంపెనీకి నడిపించాలో, ఎక్కడ నిన్ను స్థిరపరచాలో దేవునికి బాగా తెలుసు. ఎందుకని? బైబుల్ సెలవిస్తుంది ఏమని? దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి, అన్ని సమకూడి జరుగుతున్నాయి. యోసేపు జీవితంలో 100% అన్ని సమకూడి జరుగుతున్నాయి. ఎంత అద్భుతం అండి దేవుని యొక్క ప్లాన్స్, ఎంత అద్భుతమండి దేవుని యొక్క ప్రణాళికలు. కాబట్టి చెప్తున్నా, క్రైస్తవులు అన్యాయంగా శ్రమల పాలవుతారా? అది అన్యాయంగా కనిపిస్తుంది, కానీ వాళ్ళు తమ దేవునికి తమను తమ అప్పగించుకున్నట్లయితే, ఆ అన్యాయములో నుంచే దేవుడు తన న్యాయాన్ని తీరుస్తాడు, అన్యాయాన్ని సమాధి చేస్తాడు, తన బిడ్డలను తగిన సమయంలో ఉద్ధరిస్తాడు, కనికరిస్తాడు, ఘనపరుస్తాడు. నమ్మినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలు వంచండి. పరిశుద్ధమైన తండ్రి, యోసేపు చెరసాలకు వెళ్ళాడు. చెరసాలలో ఏం జరిగిందో, ఆ చెరసాలలో ఏం చేశాడో, ఆ చెరసాల తనకు ఎలా దీవెనకరంగా మారిందో మాకు వివరంగా తెలియచేశావు. ప్రభువా, నీకు వందనాలు. చెరసాలలో ఉన్నప్పటికీ యోసేపుకు నువ్వు తోడై ఉన్నావు. అదే 10,000 మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరు మాకు తోడుగా ఉంటే అదే 10,000 అయ్యా. చెరసాలలో యోసేపు తర్ఫీదు పొందుకోవాలి. దేనికి? రాబోయేటటువంటి బాధ్యతలు చక్కగా నిర్వర్తించడానికి, దేశాన్ని పరిపాలన చేయడానికి, దేశము గురించిన సమాచారము తనకు తెలియాలి. ఏ రాజ ఖైదీ అయితే యోసేపుకు పరిచయం అయ్యాడో అతని వల్ల ఎంత సహాయం దొరికింది? అయ్యా, నీకే తెలుసు మాకు ఎవరిని పరిచయం చేయాలో, ఎటువంటి వారిని పరిచయం చేయాలో, మా భవిష్యత్తుకు, రాబోతున్నటువంటి బాధ్యతలకు సహాయపడే వారిని మాకు పరిచయం చేసే మంచి దేవుడు నీవే. ఎప్పటికప్పుడు నాయన మా జీవితంలో జరిగే ప్రతి పనికి, ప్రతి అడుగుకు, ప్రతి పరిచయానికి వెనుకలు ఉన్నావు అనే సత్యము తెలుసుకొని జాగ్రత్తగా ముందుకు సాగే జీవితాలు మాకు ఇవ్వమని, విత్తబడిన ఈ వాక్యాన్ని విన్న విషయాలను మా హృదయంలో దాచిపెట్టుకొని, నీ చిత్తమే మాకు క్షేమమని
నీ చేతుల్లో ఉండడమే మాకు మంచిదని సంపూర్ణంగా మమ్మల్ని మీ చేతికి అప్పగించుకొని జీవించే భాగ్యం ఇవ్వమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.